పంతొమ్మిది నూట అరవై రెండు చదువుకుంటాం అందరం కలిపి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాణ్ణి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. మరొక పర్యం చదువుకుంటామండి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాణ్ణి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. విస్తారమైన దోపుడు సొమ్ము దోపుడు సొమ్ము అంటే ఇంకొక బైబిల్లో ఉంది, ఎంతో సొమ్ము కొల్లగొట్టుకు వచ్చిన వాడు వాడిలాగా ఎంతో సొమ్ము కొల్లగొట్టుకు వచ్చిన వాడిలాగా నీ వాక్కును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటారు. కాబట్టి విస్తారమైన దోపుడు సొమ్ము రాజ్యం మీదకి మరొక రాజ్యం వెళ్ళి ఆ రాజ్యంను కొట్టి లేకుంటే రాజ్యమును దోచుకుని వచ్చినటువంటి సొమ్ము అని అర్థమిస్తాయి. దాన్ని జయించి దాన్ని దోచుకొని వస్తే ఏదైతే ఉంటుందో దాన్ని దోపుడు సొమ్ము అంటారు. దోచుకున్నటువంటి సొమ్ము దేవుని వాక్య భక్తుడు ఏమంటాడు, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాణ్ణి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. దోపుడు సొమ్ము దొరికితే ఎలా సంతోషం ఉంటుందో అలాగే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటారు. అంటే అర్థం ఏంటిలేరా, నీ వాక్యం అంటే లేకుంటే నీ మాటలంటే నాకు అంత ఇష్టమైనవి కదా. డెబ్బై రెండవ వచనం ఇదే కీర్తన 72:19:72. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు భక్తుడు. వేల కొలది వెండి బంగారం కాదయ్యా, దానికంటే శ్రేష్టమైంది నీ యొక్క ధర్మశాస్త్రం. భక్తులకు చాలామందికి ఏమి కావాలా, వెండి బంగారం కావాలి. దాని కొరకు దేన్నైనా వాళ్ళు త్యాగం చేస్తారు, దేన్నైనా వాళ్ళు వదిలిపెట్టుకుంటారు. కానీ భక్తుడు ఏమంటాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటాడు ఈ యొక్క భక్తుడు. మరొక మాట 19:10. కీర్తన 19:10. 19:10. నేను బైబిల్ కూడా తీసి చూస్తే మంచిదండి. కీర్తన 19:10.
అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. ఏంటివి? 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కాబట్టి ఈ న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కాబట్టి దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. భక్తులు తన జీవితంలో దేవుని వాక్యానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, బంగారు కంటే, మేలిమి బంగారు కంటే, జుంటి తేనె దారుల కంటే కూడా అవి మధురమైనవి, ఎంతో కోరదగినవి, మేలుకరమైనవి అని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం. ఇక్కడ ఏమంటాడు? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన వాక్కును బట్టి నేను సంతోషించుచున్నాను అంటాడు. నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దేవా, నువ్వు మాట్లాడితే బంగారం దొరికినంత పని అయిపోతుందని, వెండి బంగారం దొరికిన దానికంటే ఎక్కువైందిగా ఉన్నాయి నీ యొక్క మాటలు. దేవుని వాక్యమును గురించినటువంటి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. అందుకే పిల్లలు చాలామంది తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, కొద్దిమంది తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని ప్రేమించారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏమి కావాలా? లోకము కావాలంతే, ఏదో కథలు కావాలా, కాకమ్మ కథలు కావాలంతే మించి ఇంకోటి ఏం కాదు. కొంతమంది మందిరానికి వెళ్తే కూడా దేవుని వాక్యం వినడానికి వెళ్ళారు, అక్కడ ఏముంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమి చెప్తారు, ఏమన్నా జరుగుతున్నాయా అని వినడానికి వెళ్తారు. కొంతమంది తప్పులు ఏమన్నా దొరుకుతాయా అని కనిపెట్టడానికి కొరకు వెళ్తారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం బోధ చేస్తారు, ఏం తప్పులు వెతుక్కుంటాం అక్కడికి పోయి అని ఇలాంటి మనసు కలిగి వెళ్తారు. కానీ దేవుని వాక్యం వినటువంటి ఆశతో, దేవుని వాక్యం శ్రేష్టమైంది కదా, వెండి బంగారం కంటే కోరదగింది కదా, కాబట్టి దాని కొరకు వెళ్ళరు శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు దినాల్లో వాళ్ళు సమాజ మందిరంలోనికి ఎందుకు వచ్చారండి? వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? యేసుప్రభు వారు చెప్పే మాటల్లో ఏం తప్పులు దొరుకుతాయా అని కనిపెట్టుకోవడానికి వచ్చినారు వాళ్ళు. అంతేగాని వారి జీవితాలు బాగు చేసుకోవడానికి, బ్రతుకులు మార్చుకోవడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా అలాంటి వ్యక్తిత్వం గలవాళ్ళు, శాస్త్రులు పరిశీలు అంతే. ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, సంఘానికి, సమాజానికి కూడా ప్రమాదకరమైన వాళ్ళే. ఎందుకంటారు పిల్లరా? వాళ్ళు బాగుపడరు, వాళ్ళు బాగుపరచబడడానికి ఇష్టపడరు. వాళ్ళు దేవుని వాక్యం వినేది వాళ్ళు, వాళ్ళు బాగుపడాలని కాదు. కాబట్టి ఇతరులను పరీక్షించనికే, ఇతరులు తప్పులు కనిపెట్టుకోనికి తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. అందుకనే ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని గుర్తిస్తాడు, శ్రేష్టమైనదిగా భావిస్తాడు. అబ్బో, దేవుని వాక్యం ఎలాంటిది? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన
మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఆ ధనం దొరికిన వాడి వాడిని కూడా దేవుని మాటలు దొరికిన వాడే ఎక్కువగా సంతోషించేవాడు ఉన్నాడు. కాబట్టి నా ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో బ్లరా దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నామో, ఎంతగా దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అంత మంచిది కదా. ఎందుకు ఇది కోరదగినటువంటిది, మేలుకరమైనటువంటిది ఈ యొక్క వాక్యం, అంత శ్రేష్టమైంది. మనల్ని ఆదరించేది, మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగించేది, మనల్ని ధైర్యపరిచేది దేవుని యొక్క వాక్యం. వాస్తవానికి వెండి బంగారం ఉంటే కూడా ఆదరణ లేకపోవచ్చేమి, కానీ దేవుని వాక్కు మనకుంటే ఆదరించబడుతుంది. వృద్ధులైనటువంటి ఆ యొక్క అబ్రహాము ఒకసారి నిరాశపడి కూర్చున్నాడు. సుధమ కుమారు పట్టణంలో ఉన్నటువంటి లోతు దోచుకునబడినప్పుడు, కాబట్టి ఆ వార్త విన్నటువంటి అబ్రహాం తన ఇంట పుట్టి అలవర్చినటువంటి 300 మంది సైనికులతో వెళ్ళి ఎక్కడ ఏ రాజులైతే దోచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి దోచుకొని వచ్చి ఎక్కడ లోతున్నాడో తిరిగి అతని స్థానం మందు అతని నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. అలా తిరిగి ఇంటికి వచ్చిన సందర్భంగా తనకు బలం ఉంది, తనకు సైన్యం ఉంది, బలగం ఉంది, తనకు దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, వెండి బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా నిరాశతో ఒకరోజు కూర్చున్నాడు. అందుకే దేని వాక్యం రాయబడి జాగ్రత్త గుర్తించు, ఆస్తి అంతస్తులంత మాత్రాన ప్రయోజనమేం లేదండి. చాలామంది గర్విస్తారు, ఏమని నేనేమనుకుంటున్నాను, నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, ఓ డబ్బు ఉంది, ధనం ఉంది. నేను అనుకుంటే ఏమనుకుంటున్నావు, నీ పిచ్చోడు అంటారు, అంతమించి ఇంకోటి ఏం కాదు. లోకంలో అలా అతిశయపడేవాడు, గర్వించేవాడు పిచ్చోడు, అంతమించి ఇంకోటి ఏం కాదు. ఎందుకంటే ధనం శాశ్వతం కాదండి, ఆస్తులంతస్తులు శాశ్వతము కావు. కాబట్టి అంతస్తులు శాశ్వతమైనవి కావు ఇప్పుడే, కానీ గుర్తించు. ఒకప్పుడు ఏముండే, ఏమి లేదు. నిరాశలో ఉన్నాడు. ఎంతమంది దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, వెండి బంగారం ఉంది, తర్వాత ఆస్తిపాస్తులు, ఆ యొక్క సంపద అంతా ఉంది, కానీ అదని ఆదరించింది ఎవరు లేదు. అప్పుడు దేవుని ఒక వాక్యం రాయబడింది అక్కడేమని, అప్పుడు యెహోవా వాక్యం అబ్రాహమునకు దర్శనం మందు వచ్చి అని రాయబడింది. అప్పుడు యెహోవా వాక్యం అబ్రాహమునకు దర్శనం మందు వచ్చి, అబ్రహ్మ భయపడకుము, నేను కేడెమును, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పి అని రాయబడింది. కాబట్టి ఆస్తి అంతస్తులందరికీ ఆదరణ ఇవ్వలేవు, కానీ దేవుని యొక్క మాటలు అతనికి ఆదరణ ఇచ్చినాయి. దేవుని యొక్క మాటలు అతనికి ధైర్యం ఇచ్చినాయి. అందుకంటే ఏమని, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వల్లే నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుతున్నాను అంటాడు. కాబట్టి వెండి బంగారు దొరికిన దానికంటే కూడా అధికమైనటువంటి సంతోషం. అందుకని కీర్తనకాడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయాంతరంగమందు పుట్టించితేవే అంటాడు. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది, దేవుని వాక్యానికి అంత
ప్రభావం ఉంది బిడ్డరా. ఏ మనుషులు ఇవ్వలేనిది, ఏ ఆస్తిపాస్తులు ఇవ్వలేనిది, అంద చందం ఇవ్వలేనిది, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వలేనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఒక వ్యక్తి యొక్క జీవితానికి దేవుడు అనుగ్రహించేవాడైనాడు. వాడుపులరా, ఇలాంటి మనసు కలిగి ఉంటున్నావు దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్త గుర్తించు. అందుకనే దేవుని వాక్యం ఉన్నతమైంది కాబట్టి నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అని అంటాడు భక్తుడు. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో నీవు నేను కాబట్టి దేవుని వాక్కును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి సంతోషించువారమై ఉండుట ఎంతో ఆవశ్యకం, ఎంతో అవసరమైంది, ఎంతో శ్రేష్టమైంది అది. కాబట్టి పిల్లరా, ఉదయకాలం పూట కాబట్టి లోకసమైన వాటిని బట్టి సంతోషించేవాడివైతే ఒకరోజు నిరాశ పడతావేమో, దేవుని వాక్యం బట్టి సంతోషించేవారమైతే కాబట్టి ఎప్పుడు సంతోషిస్తామేమో, సంతోషిస్తాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని ప్రేమించడానికి ఇష్టపడతాం దేవుని యొక్క వాక్యమును, ఘనపరచడానికి ఇష్టపడతాం దేవుని యొక్క వాక్యమును. జీవితంలో అన్నిటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఇష్టపడతాం దేనికి, దేవుని యొక్క వాక్యానికి. శాస్త్ర పరిసయ్ లాంటి బుద్ధిని విడిచిపెట్టి కాబట్టి ఆ సుంకరిలాగైతే దేవుని సన్నిధికి వచ్చి కొట్టుకుంటూ విలపిస్తూ వచ్చాడు, అలాగే దేవుని వాక్యం చేత గుచ్చుకున్న వారమై మనల్ని మనం చక్కపరుచుకుంటాం, సరి చేసుకుంటాం, దేవుని సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటాం. కొంతమంది విభిన్నమైన మనసు కలిగి ఉంటారు, బోధ చేసే వాళ్ళను నెగిటివ్ వేలు చూస్తారు. వారి జీవితంలో నెగిటివ్ వేలు చూసినప్పుడు వీళ్ళకు వాక్యం కూడా నెగిటివ్గానే అర్థమవుతుంది. వాళ్ళకి పాజిటివ్గా అర్థం కాదండి, వాళ్ళకు నెగిటివ్గానే అర్థమైంది. వాళ్ళు అక్కడ ఉన్నది వాక్యం ఒకటి, అక్కడ చెప్పే వాక్యం ఒకటి అయితే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఇంకోలా ఉంటుంది, అపార్థం చేసుకుంటారు దేవుని యొక్క వాక్యాన్ని. కాబట్టి నువ్వు ఏ యాంగిల్లో స్వీకరిస్తావో అదే యాంగిల్లో దేవునితో మాట్లాడేవాడైనాడు. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రేమించే వారమై ఉంటాం. వ్యక్తులను కాదు, వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యాన్ని బట్టి సంతోషిస్తాం. ఆ ప్రకారం ఉంటుంది, దేవుడు సహాయం చేయను గాక.